అందరికీ నమస్కారం అండ్ ఈరోజు మనం వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత లేదంటే తీసుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం ఈ కరోనా వ్యాక్సిన్ దేశవ్యాప్తంగా మొదలైంది వ్యాక్సినేషన్ సో ముందుగా వేస్తున్నారు ఆ తర్వాత మధ్య వయసు వాళ్ళకి ఇస్తున్నారు అయితే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత లేదా ముందు తర్వాత కూడా కంపల్సరీగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి అని మనకి చెప్తున్నారు చాలా గట్టిగా హెచ్చరిస్తున్నారు కూడా సో ఎలాంటి జాగ్రత్తలు అంటే వ్యాక్సినేషన్ సెంటర్కి వెళ్ళే ముందు మాస్క్ పెట్టుకోవాలి కంపల్సరీగా తర్వాత ఆరు అడుగుల దూరాన్ని పాటించాలి అలర్జీలు కానీ ఇతర ఇతర మందులు వేసుకుంటున్న వాళ్ళకైతే డాక్టర్ సలహా తీసుకొని ఆ తర్వాతే వాళ్ళు వ్యాక్సినేషన్ వేయించుకోవాల్సి ఉంటుంది తర్వాత తర్వాత కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి మాస్క్ లేకుండా తిరగకూడదు గుంపులోకి అస్సలు వెళ్ళకూడదు అలాగే ప్రయాణాలు చేయకపోవడం మరీ మరీ మంచిది టేకా తర్వాత కొద్దిగా నొప్పులు జ్వరము అలాగే కొంచెం అలసట ఇలాంటి లేదా నీరసం ఇలాంటివి వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి పోషక ఆహారం అంటే న్యూట్రిషన్స్ ఫుడ్ తీసుకోవాలి అలాగే ఎక్కువగా ద్రవ పదార్థాలు లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవడం చాలా చాలా మంచిది ఇంజక్షన్ ఇచ్చిన చోట కాస్త క్లాత్ని తడుపుకొని తడి క్లాత్తో ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలన్నమాట బాగా నిద్ర కూడా పోవాలి సో ఎవరికైతే ఆల్కహాలు సిగరెట్ స్మోకింగ్ ఉందో వాటిని వాళ్ళు కంపల్సరీగా మానేయాలి వాటికి దూరంగా ఉండాలి సో కొంచెం ఏమాత్రం మీకు బాడీలో అస్వస్థతగా అనిపించినా అసౌకర్యంగా అనిపించినా వెంటనే డాక్టర్ని సంప్రదించడం చాలా చాలా మంచిది రెండు డోసులు పూర్తయిన తర్వాత కూడా మాస్క్ పెట్టుకోవాలా ఆ పర్లేదు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని అస్సలు అనుకోవద్దు సో రెండు డోసులు తీసుకున్న తర్వాత కూడా ఈ జాగ్రత్తలన్నీ పాటించడం ద్వారా చ చాలా మంచిదనమాట సో ఈ వ్యాక్సినేషన్ తీసుకోవడం ద్వారా మనకి ఆ వైరస్తో ఇది పోరాడుతుంది అంతేగాని సోకకుండా అయితే మాత్రం ఆపలేదు కాబట్టి సో ఎప్పటికప్పుడు ఈ విషయాలన్నిటినీ గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఈ వైరస్ అనేది మ్యూటెంట్ అవుతుంది అంటే దాన్ని శక్తిని పెంచుకుంటూ పోతుంది కాబట్టి వ్యాక్సినేషన్ రెండు డోసులు తీసుకున్న తర్వాత కూడా ఈ జాగ్రత్తలన్నీ పాటించండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే హోమ్ అండ్ స్టే హెల్దీ